కాకినాడ నగర ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అభిమానులకు తెలుగువారి తొలి పండుగ ఉగాది శోభాకృత నామ తెలుగు సంవత్సరం శుభాకాంక్షలను కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ తెలుగు సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు అధ్యక్షతన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి వనమాడి కొండబాబుకు ఆశీర్వచనాలు అందించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కాలంగా ఆంధ్ర రాష్టంలో అవినీతి అరాచక పాలనతో ధరలతో ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఈ శోభాకృత నామ సంవత్సరం రాష్ట ప్రజలకు ఆనందమయ్యి ఆర్థిక ఇబ్బందులు తొలగి సుఖశాంతులతో జీవించాలని భగవంతుని కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు తుమ్మల సునీత రమేష్ మల్లిపూడి నాగదీపిక పంతాడి రాజు సలాది ప్రసాద్ షేక్ రహీం మల్లాడి గంగాధరం సంఘాని సూరిబాబు డొక్కాడి శ్రీను సేరు శ్రీనివాస్ కొప్పాడి రాజు బొడ్డు సత్యరాజు సాదే సత్యబాబు వనమాడి సత్యనారాయణ అరదాడి శివ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరూ కూడా శ్రీ శుభకృతనామా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ కూడా వారి కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగాలని ఆ భగవంతుడి దేవు వల్ల పాడి పంటలు పారిశ్రామికంగా అదేవిధంగా అన్ని విధాలకు కూడా ప్రకృతి కూడా సహకరించాలని అన్ని విధాలకు కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఆరోగ్యాలతో ఉండాలని మరోసారి అనుకున్నీ జరగాలని ప్రజలందరికీ మంచి జరగాలని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను